నేను సూచిస్తున్నా. రైట్ రైట్ జయరామ్ గారు, హల్దాపూర్ శ్రీనివాస్ గారు మీరిచ్చే సలహా ఏంటి? తెలుగుదేశం గురించి నన్ను అడిగితే ఏం చెప్పాలమ్మా, మాది ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, సీనియర్ నాయకులుగా ఆల్రెడీ వెల్కమ్ చేశాను, వెల్కమ్ చేశాను రాని ఈ యొక్క రాష్ట్రంలో ఇంతకుముందు పాలించిన పార్టీ. సో మాకు కూడా బలం పెరుగుతుంది, బలం తోడైతుంది, అంటే కాకపోతే మళ్ళా ఇబ్బందులు లేకుండా యొక్క రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ రకంగా అక్కడ మేము చిన్నపావైనాం, అక్కడ టీడీపీ కడుపులు మేము ఉన్నాం, ఇక్కడ బీజేపీ కడుపులు టీడీపీ ఉండాలి తప్ప. ఇంతకుముందు మేము పాలించిన మీ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉండ్రి, 2 టర్ములు 3 టర్ములు చేస్తాం, రావని ఆశిస్తున్నాను. జ్యోష్ఠ గారు క్లారిఫై చేయాలి దాని మీద, కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక ఆలోచన మాత్రం నాకు అంతే. రైట్ అండి జ్యోష్ణ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒకే ఒక్క మాటలో చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు అధికారం. నేను ఒక విషయం చెప్తానండి, ఖచ్చితంగా అన్నగారి మాటలు వాస్తవానికి దగ్గరలో ఉన్నాయి, అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అలానే ఇంకొక విషయం ఏంటి అని అంటే, కొంత నాయకత్వం లేమి ఉన్నటువంటి దాంట్లో కూడా డౌట్ లేదు లక్ష్మి గారు. నేను ఐ థింక్ నా ఇనిషియల్ రిమార్క్స్ లోనే నేను మీకు అది చెప్పాను, కార్యకర్తలు ఉన్నా కొంత నాయకత్వం. అయితే ఇక్కడ నారా బ్రాహ్మణి గారికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు అని వస్తుంది, దాని మీద మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయాలి. అధ్యక్షులుగా మహిళా అధ్యక్షులు ఉండడం బెస్ట్ అంటారా, మహిళగా మీరు అదే కోరుకుంటారు. ఇక్కడ సుహాసిని గారు కూడా ఉన్నారు, ఆ కుటుంబం నుంచి ఉన్నవాళ్ళు ఉండాలి అనేదా, లేదంటే తెలంగాణ నుంచి అంటే జరిగిన డామేజెస్ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తే బెస్ట్ అని మీకు అనిపిస్తుంది? నేను ఒక్క విషయం చెప్తానండి, మీరు అన్నమాట వాస్తవం, ఖచ్చితంగా మహిళకి ఇస్తే నాకు తెలిసి అత్యంత సంతోషించే వాళ్ళని నేను, అలానే మీరు కూడా నేను అనుకుంటా, ఎందుకంటే మహిళలు ఎప్పుడైనా ఖచ్చితంగా కోరుకుంటాం. ఎస్ బట్ డెఫినెట్ గా దేర్ ఆర్ చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయండి, ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్నప్పుడు, అలానే దానికి సంబంధించి డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో దాని గురించి మనం ఏదో వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని మనం ఏదో నార్మల్ గా అన్నట్టుగా ఉండదు లక్ష్మి గారు, యూ ఆల్సో నో ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని 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 వర్గాల్ని ఖచ్చితంగా రాజకీయ చైతన్యం దిశగా తీసుకెళ్లినటువంటి పార్టీ మాది. సో డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఏదన్నా ఉంటే మళ్ళీ ఆ వర్గాలకి తోడుగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది, అది కూడా మనందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా వీ హ్యావ్ మా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇందాక శ్రీనివాస్ గారు చాలా మంచి మాట చెప్పారు, తన ఇందాక మాట్లాడిన దాంట్లో ఏమన్నారు అని అంటే, మనం ఏది కూడా ఏదో గుర్తింపు రావాలని చేస్తే ఎప్పుడు అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్. లక్ష్మి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 20 సంవత్సరాలైంది, 20 అంటే ఇంకా ఎక్కువే ఒక రకంగా తీసుకుంటే మనం, 20 సంవత్సరాలైంది మేము తెలంగాణ ప్రాంతంలో అధికారంలో లేకపోయింది, 20 సంవత్సరాలు టు బి ప్రిసైజ్. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజలతో మమేకమై పనిచేస్తుంది, ప్రజల్లో మా మీద అభిమానం అట్లా ఉంది, దాన్ని మేము ఓట్ల రూపకంగా మరల్చుకునేటువంటి ఒక ఒక ప్రాసెస్ ని చాలా స్ట్రింజెంట్ గా స్టార్ట్ చేస్తామని చెప్తున్నానండి. ఇదైతే చాలా గట్టిగా చెప్పగలను మేము. ఎస్ కొన్ని తప్పిదాలు జరిగాయి, జరగలేదని మేము అనట్లేదండి, ఖచ్చితంగా జరిగాయి, వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా మా మీద ఉంది, బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రజలకి మేము ఒక మాట ఇచ్చున్నాం, మా పార్టీ పెట్టినప్పుడు మేము ఒక మాట ఇచ్చున్నాం, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేసే పార్టీ మాది. సో డెఫినెట్ గా మేము తప్పిదాలు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కాకూడదు కదా, అలా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో జరిగింది కాబట్టే ఇవాళ ప్రజలకు ఒక మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సరే శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఏమంటారంటే, మేము వాళ్ళ కడుపులో ఉంటామా వాళ్ళ మా కడుపులో ఉంటారా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నంబర్స్ అండి. ఎట్లయినా సరే కలిసి పని చేయాలి అనేటువంటి ఒక మొత్తానికి అంటే, హైదరాబాద్ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల సైక్లింగ్ ట్రాక్స్ బాగా వచ్చినాయండి. సో ఇక మీ పార్టీ కార్యకర్తలు సైకిల్ పట్టుకొని సవారీ చేయడమే మిగిలినట్టుంది, మరి ఎలా చేస్తారో ఏంటో. లక్ష్మి గారు ఒక చిన్న మాట ఆన్ అన్ ఎండింగ్ నోట్, ఒక చిన్న మాట, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదండి, అలానే సైకిల్ కి ఓటేస్తే సమాజానికి మంచిది, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్ కి ఓటేస్తే సమాజానికి మంచిది. ఓకే అండి, పెరిగిందండి సైక్లింగ్ ట్రాక్స్, మరి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వేసింది ఆ ట్రాక్స్ అన్ని కూడా, మరి కాబట్టి దాని మీద సవారీ చేయడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా, మీ కుటుంబం సిద్ధంగా ఉందా? జయరామ్ గారు అన్నట్టుగా ప్యూర్ అండ్ సిన్సియర్ నాయకుల్ని గనక మళ్ళీ టీడీపీ తీసుకోగలిగితే, తెచ్చుకోగలిగితే గనక మళ్ళీ ఇప్పుడు ఎవరు ఈ పార్టీ ఉండాలి. జయరామ్ గారు చెప్పగానే చెప్పారు, నేను సైతం సిద్ధం అని, నేను సైతం సిద్ధం అన్నారు జయరామ్ గారు.
ఉద్యమ నాయకుడు గారు, లక్ష్మి గారు ఒక ఒక చిన్న మాట అయితే చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా, తెలుగుదేశం పార్టీ సైనికురాలుగా ఒక మాట అయితే చెప్తాను, ఎవరు ప్రజల కోసం పోరాటం చేస్తారో, ఎవరు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ల కోసం తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎప్పుడూ ఒక ప్లాట్ఫామ్ గా అవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇంకే పార్టీలో లేదు ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ. ఐ కెన్ స్ట్రాంగ్లీ వౌచ్ ఫర్ దాట్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఒక పార్టీ మళ్ళీ అసెంబ్లీలో, అంటే ఈ 10 ఏళ్లలో 2 పార్టీ, ఒక ఎంఐఎం లేదంటే టీఆర్ఎస్ జెండాలు ఎక్కడో ఒక్కటి, ఒకే ఒక్కటి పాపం ఆరెంజ్ కండువా రాజాసింగ్ గారి పేరుతో ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కనబడుతున్నాయి, కాస్త ఎంఐఎం కనబడుతుంది, బీఆర్ఎస్ కనబడుతుంది, లెఫ్ట్ పార్టీ కూడా కనబడుతుంది, ఇంకా ఎల్లో కండువా ఒకటి మిస్ అయినట్టుంది. మరి 29కి నెక్స్ట్ అసెంబ్లీలో కనబడు, అదే అదే ఆ కండువా కూడా ఉంటే కనుక మళ్ళీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆ మిక్స్డ్ ఇది చూస్తాం. అన్ని పార్టీలు, అన్ని పవర్స్, అన్ని పక్కల నుంచి రాష్ట్రంలో ఉన్నప్పుడే అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీ ఉన్నా సరే, ప్రతిపక్షం అనేది ఒక మంచి ప్రతిపక్షం ఉండడం అనేది చాలా అవసరం అండి. రైట్ అండి, ఎనీవే థ్యాంక్ యూ అండి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, జయరామ్ గారు, జోష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, మనం గీతాసారం గురించి, కర్మ సిద్ధాంతం గురించి ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కృష్ణాష్టమి అంటే గోపికలు, చిన్ని కృష్ణుడు, లేదంటే ఉట్టి కొట్టడం, వెన తినడం, వెన్న దొంగ, గోపిక వేషధారణలు, ఇక్కడి వరకు మాత్రమే స్కూల్స్ కానివ్వండి, లేదంటే కొన్ని పరిస్థితులు, లేదంటే పూజా కార్యక్రమాలకు మిగిలిపోతున్నాం. కానీ శ్రీకృష్ణుడు సమాజానికి, సమాజ నడవడికకి చెప్పింది ఏంటి, ఆ మార్గం ఏంటి? ఖచ్చితంగా మనం ఇప్పుడున్న సమకాలీన రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల్లో కూడా దాన్ని అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం చిన్న బ్రేక్ తర్వాత.